విశాఖలో కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు పౌర సన్మాన కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి సత్యకుమార్ విశాఖకు చేరుకున్నారు. కేంద్ర సహాయక స్టీల్ మినిస్టర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పార్టీ నేతలతో కలిసి ఆయనకు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుండి విశాఖలోని పార్టీ ఆఫీస్కి ర్యాలీగా బయలుదేరారు. మరోవైపు విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ను సత్యకుమార్ సందర్శించనున్నారు. ఇక అనంతరం ఆసుపత్రి సమస్యలు, వసతులు కల్పనపై మంత్రి సమీక్షించనున్నారు. పర్యటన సందర్భంగా కేజీఎస్ సందర్శన విజిట్, తర్వాత కేజీఎస్ శాసనకు సంబంధించి దీనికి సంబంధించి రివ్యూ సమావేశాలు నిర్వహించాల్సింది. అదే సందర్భంగా పాడేరు నిర్మాణాలకు సంబంధించి కూడా అనేక డెఫిషన్సీస్ ఉన్నాయి, వాటి మీద కూడా సంబంధిత అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, ఈ వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడం గురించి, మౌలిక సదుపాయాల కల్పన గురించి, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మెరుగుపరచడం గురించి, అంటే ఆధునీకరణ గురించి ఒకసారి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. తద్వారా వెనుకబడిన ప్రాంతం, అతి ముఖ్యంగా ఈ డెంగ్యూ మలేరియా ప్రబలుతున్న ప్రాంతమైన మన్యం జిల్లాలో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఒకసారి సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం గురించి సంబంధిత అధికారులతో చర్చించండి. విశాఖపట్నం పర్యటన సందర్భంగా